నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కోర్టు పక్షి అనే హాస్య కథను విందామండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 14/8/2015 ప్రచురింపబడింది. కామెడీ కథల పోటీలో 10,000 రూపాయల బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. అయ్యా పానకాలరావు గారు నమస్కారం అన్నాడు సుబ్బారావు. రండి రండి సుబ్బారావు గారు, ఈ ప్లేడర్ గుమస్తా పానకాలరావు ఇంటికి తమ వంటి పెద్దలు స్వయంగా వచ్చారు అంటే అది నా భాగ్యమే. ఊరకరారు మహానుభావులు, చెప్పండి, నేను మీకేం సాయం చేయగలను? అయ్యయ్యో అలా అనకండి. ఈ ఊళ్ళో ఎవరికి ఏ సలహా కావాల్సినా మీ దగ్గరికే కదా వస్తారు. అలాంటిది పొరుగింట్లో ఉండి నేను మీ సహకారం తీసుకోకపోతే ఎలా చెప్పండి అన్నాడు సుబ్బారావు. మంచి మాట సెలవిచ్చారు, అలా కూర్చోండి, కాస్త కాఫీ ఏమైనా పుచ్చుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకున్నా. చెప్పండి, ఏమైనా లీగల్ అడ్వైజా అడిగాడు పానకాలరావు. అలాంటిదేమి కాదండి, మా తమ్ముడు అప్పారావు ఉన్నాడు కదా, ఎందుకు తెలీదు మీ పక్క పోర్షన్లోనే ఉంటున్నాడు కదూ. అవునండి, అది మా తండ్రి గారు కట్టించిన ఇల్లు, ఆయన పోయాక చెరో వాటా తీసుకున్నాము. అయితే ఈ మధ్య నాకు మా తమ్ముడికి ఓ చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. అంటే గొడవ వచ్చిందన్నమాట అన్నాడు పానకాలరావు. గొడవ అంటే గొడవ కాదండి, చిన్న మాట పట్టింపు. పోని చిన్న గొడవే అనుకోండి. అమ్మయ్యా గొడవ వచ్చిందా, మహానందం. ఇదిగో అన్నపూర్ణ, 2 బుల్లి గ్లాసుల కాఫీ పట్రా, మన పక్కింటి సుబ్బారావు గారు వచ్చారు. వారికి వారి తమ్ముడికి గొడవ వచ్చిందిట. గొడవ? నా సలహా కోసం వచ్చారు. లోపలికి చూస్తూ అరిచాడు పానకలరావు. అయ్యా తమరంతలా ఎందుకు సంబరపడిపోతున్నారో నా చిన్న బుర్రకి ఏమీ అర్థం కావటం లేదు. తమరు విషయం సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదు చెప్పాడు సుబ్బారావు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందండి, మీకు మీ తమ్ముడికి గొడవలు వచ్చాయి అంతేగా. ఆహా గొడవలు కాదండి, చిన్న గొడవ, బహువచనం కాదు, కేవలం ఏకవచనం. అది చిన్నదా పెద్దదా అని తేల్చవలసింది నేను. ఈ గొడవ అనేది ఉంది చూశారు, ముందు చిన్న నిప్పు రవ్వలాగే ఆరంభమయ్యి అంటుకున్న 5 నిమిషాల్లోనే బ్రహ్మ రాక్షసంత అవుతుంది. అందుకనే నాకు అసలు సంగతి ఏమిటో వివరంగా చెప్పండి ముందు. పూర్ణ కాఫీ తెస్తున్నావా? వస్తున్నా. ఇదిగోండి అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి. ఈ మధ్య మా వదిన గారు కనపట్టమే మానేశారు, ఊళ్ళోనే ఉన్నారా? వాళ్ళ అన్నయ్యకి ఒంట్లో బాగోలేదంటే రాజమండ్రి వెళ్ళిందమ్మా, ఓ వారంలో వచ్చేస్తుంది. ఇదిగో పూర్ణ, నువ్వు పానకంలో పొడకలాగా అడ్డుపడకు. సుబ్బారావు గారికి వారి తమ్ముడు అప్పారావు గారికి గొడవలు వచ్చాయట, గొడవలు. ఆ సంగతులు విన నీ నన్ను అన్నాడు పానకాలరావు. అయ్యా పానకాలరావు గారు, మీ సాంబరం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. చెల్లెమ్మ ఈయన ధోరణి నాకేం అంతుపట్టడం లేదు అన్నాడు సుబ్బారావు. ఏం చెప్పమంటారా అన్నయ్య గారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. అలా ఉంది నా పరిస్థితి. ఎవరికైనా గొడవలు వచ్చాయంటే ఈయనకు ఆనందం, అన్నిటికీ కోర్టుకు వెళ్ళిపోదాం అంటారు. అదేం తత్వము, ఏం చెప్పమంటారు? అయ్యా సుబ్బారావు గారు, మా ఆవిడ మాటలకేమి కానీ అసలు గొడవ ఏమిటో చెప్పండి, కోర్టుకు వెళ్ళిపోదాం. అబ్బెబ్బే కోర్టుల వరకు ఎందుకండి? ఎందుకా? ప్యాక్ ఆడుకోవటానికి, లేకపోతే ఏమిటండి మీ ప్రశ్నలు అన్నాడు పానకాలరావు. వాళ్ళ అన్నదమ్ములిద్దరూ సఖ్యతగానే ఉన్నారు కదా, అప్పారావు గారికి ఈయనంటే ఎంతో గౌరవం, వాళ్ళని ఎందుకండి కోర్టుకి ఈడుస్తానంటారు అడిగింది పానకాలరావు భార్య. ఏయ్ నువ్వు నోరు మూసుకుని లోపలికి తగలడు, క్లయింట్లకు కాఫీ ఇచ్చేవరకే నీ పాత్ర, వెళ్ళు. వెళ్ళిపోతున్నానులేండి. అయ్యా సుబ్బారావు గారు, ఇహ మీ సంగతి చెప్పండి సవివరంగా. పానకాలరావు గారు, మా తండ్రి గారు చనిపోయే ముందు ఆస్తికి సంబంధించి విల్లు రాసిపోయారు. అదేనండి దురదృష్టం, ఈ విల్లు రాసి ఉండకపోతే మొత్తం ఆస్తి అంతా మీకే ఇప్పించి ఉండేవాణ్ణి. అలాంటి లిటిగేషన్ పాయింట్లు నా దగ్గర చాలా ఉన్నాయి, అనవసరంగా మీ తమ్ముడు వాటా కొట్టేశాడు. అదేమిటండి, తండ్రి ఆస్తి అన్నదమ్ములిద్దరికీ సమానంగానే చెందుతుంది కదండి, ఇందులో అసంబద్ధమేముంది?
చెరో వట్ట చెందేలాగను విల్లు రాశాడాయన, చెప్పాడు సుబ్బారావు. సరే సరే, అలాగే అనుకుందాము. ముందు పాయింట్కి రండి, గొడవ ఏమిటో చెప్పండి. మా ఇద్దరి పోర్షన్ల మధ్య కామన్గా ఓ గోడ ఉంది. అది పెరటి చివరిదాకా విస్తరించుంది. ఆ గోడ పెద్ద బలమైంది కాదు. ఆ గోడ మీద వాడి వాటా వైపు పెరట్లో ఓ షెడ్డు దింపుకుంటానంటున్నాడు మా తమ్ముడు. గోడ పడిపోతే కష్టం కదా, అందుకని వద్దంటున్నాను నేను, చెప్పాడు సుబ్బారావు. అతడేమో కుదరదు, షెడ్డు దింపుతాను అంటున్నాడంతేగా, యా కోర్టుకు వెళ్ళిపోదాం అన్నాడు పానకలరావు. కోర్టు వరకు ఎందుకండి, మీలాంటి పెద్దలు మా తమ్ముడితో ఒకసారి మాట్లాడి సర్ది చెబితే పని అయిపోతుంది, నా పెద్దలకు నిలబడుతుంది అన్నాడు సుబ్బారావు. అయ్యో, మీరొట్టి అమాయకులు. ఈవేళ షెడ్డు దింపుతానంటాడు, రేపు ఏకంగా స్లాబ్ వేస్తానంటాడు, తర్వాత ఏకపక్ష నిర్ణయంతో ఇల్లు వేసేస్తాడు, అందుకని కోర్టుకు వెళ్ళిపోదాం. కాదండి, మా తమ్ముడు అలాంటి వాడు కాదు, మీరు చెప్తే వింటాడని నా నమ్మకం. అలాంటి వాడు కాదంటే ఏమిటి, మంచివాడనే అంతేనా? అయితే కోర్టుకు వెళ్తున్న వాళ్ళందరూ దుర్మార్గులు, దగులు బాజీలనా మీ ఉద్దేశం? తగు వచ్చేదాకా అందరూ మంచివాళ్లే, ఆ తర్వాతే అసలు స్వరూపాలు బయటపడతాయి. సరే, నేను మీ తమ్ముడితో మాట్లాడతాను కానీ మీరు మాత్రం కోర్టుకు వెళ్ళడానికి రెడీ అయిపోయింది. కాలయాపన చేస్తూ కూర్చుంటే అవతల సర్కారు వారు రోజు రోజుకి కోర్టు ఫీజులు పెంచేస్తున్నారు, స్టాంపు డ్యూటీలు పెరిగిపోతున్నాయి, ఆలస్యం చేసిన కొద్దీ కోర్టు ఖర్చులు తడిసి మోపిడవుతాయి. అది సరే, మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ నడ్డి మీద రెండు వాతలు పెట్టించుకోండి, చెప్పాడు పానకాలరావు. నడ్డి మీద వాతల అవెందుకండి? ముందు వాతలు పెట్టించుకోండి, ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక 200 ఫీజు పారేసి అవి రెండు దెబ్బలేని సర్టిఫికెట్ తీసుకోండి. అయ్యా పానకాలరావు గారు, నాకంతా అయోమయంగా ఉంది, ఇదంతా ఎందుకండి? ఇందులో అయోమయం ఏమీ లేదు. పోర్షన్ల మధ్యనున్న కామన్ వాళ్ళ మీద మీ తమ్ముడు షెడ్డు దింపుతానన్నాడు, మీరు వద్దని నచ్చ చెప్పారు, అతను వినలేదు, పేట్రేగిపోయాడు, మీ మీద దౌర్జన్యానికి దిగి మిమ్మల్ని కొట్టాడు, అవే ఆ దెబ్బలు. డాక్టర్ సర్టిఫికెట్ ఎలాగో రెడీగా ఉంటుంది, క్రిమినల్ కేసు పెట్టి నష్టపరిహారంగా 100,000 రూపాయలకి మీ తమ్ముడి మీద దావా పడేద్దాం. మా లాయర్ గారు క్రిమినల్ కేసుల్లో ఉక్కు పిండం, ఆయన దగ్గరకు తీసుకుపోతాను మిమ్మల్ని. ఎలా ఉంది మరి ప్లాను? అఘోరించినట్టుంది. నా తమ్ముడు నా ఎదుట పడి మాట్లాడటానికే జంకుతాడు, అలాంటి వాడు నన్ను కొట్టాడంటే జనం నమ్మొద్దు అన్నాడు సుబ్బారావు. జనం నమ్మకంతో మనకి పని ఉందండి, మహారాజశ్రీ కోర్టు వారు నమ్మితే చాలు. కోర్టులకు చెవులే కానీ కళ్ళుండవని మన పెద్దలు ఊరికే అన్నారా? అయ్యా పానకలరావు గారు, మా తమ్ముణ్ణి రేపు సాయంకాలం 5 గంటలకు మీ దగ్గరకు పంపిస్తాను, వాడికి మీరు చెప్పి చూడండి, లేకపోతే అప్పుడు ఆలోచిద్దాము. మరి నేను వెళ్ళొస్తాను సెలవు అంటూ సుబ్బారావు వెళ్ళిపోయాడు. నమస్కారం పానకలరావు గారు. రావోయ్ రారా, నీ పేరు అప్పారావు కదూ, అలా కూర్చో. నిన్న మీ అన్నయ్య గొడవ అంతా చెప్పారు. అబ్బే, గొడవలేమీ లేవండి, చిన్న భేదాభిప్రాయం అంతే. అప్పారావు, నువ్వు ఇంకా చిన్నవాడివయ్యా, లోకం తీరు రోజు రోజుకి ఎలా మారిపోతుందో నీకు తెలీదు. ఇవాటి భేదాభిప్రాయాలే రేపటి తగవులు, రేపటి తగవులే ఎల్లుండికి దొమ్మీలు, ఎల్లుండి దొమ్మీలే ఆ మర్నాటికి మర్డర్ కేసులు, చెప్పాడు పానకలరావు. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? మా అన్నయ్య గారు మరీ గట్టిగా కాదు కూడదు అంటే షెడ్డు దింపటం మానేస్తాను, వేరే స్తంభాలు వేయకుండా ఉంటే నాకు ఒక 2,000 రూపాయలు మిగులుతాయి కదా అని నా ఉద్దేశం అంతే అన్నాడు అప్పారావు. అదిగో అదే మెతకతను, నీకు 2,000 మిగులుతాయి కదా, అది కామన్ గోడ, నీకు హక్కు ఉంది దాని మీద, అందుకని నువ్వు దాని మీద షెడ్డు దింపు. మీ నాన్నగారు బతికుండగా అనేవారు, కామన్ వాళ్ళ మీద హక్కు మా రెండేవాడికే రాస్తాను అని అన్నాడు పానకాలరావు. మా నాన్నగారు మీకు తెలుసా అండి? ఆయన నా చిన్నప్పుడే పోయారు కదా. అదేనయ్యా, నీ చిన్నప్పుడే అనేవారు ఆయన బతుకున్న రోజుల్లో. నువ్వేమీ ఆలోచించకుండా ఆ గోడ మీద షెడ్డు దింపేయి, గోడ వస్తే కోర్టుకు వెళ్ళిపోదాం. ఇంత చిన్న విషయానికి కోర్టు వరకు ఎందుకు సార్? మా అన్నగారికి కాస్త నచ్చ చెప్పండి అన్నాడు అప్పారావు. ఏమిటయ్యా, ఇవాళ రేపు నచ్చ చెప్పటాలు, బతిమలాడటాలు వీటిలతో పనులు కావయ్యా, నువ్వెళ్ళి షెడ్డు దింపేయి. ఒకవేళ మీ అన్నగారు అడ్డుపడ్డారనుకో, వెంటనే చొక్కా చింపేసుకో, ఒళ్ళంతా రక్తం కారేలాగా రక్కేసుకో.
రక్తం కారేలా రక్కేసుకోవాలా? ఎందుకు సార్ అలా? ఎందుకా? మీ అన్న నిన్ను రౌడీలను పెట్టి కొట్టించాడని, అతని మీద ఒక క్రిమినల్ కేసు పెట్టి అతన్ని కటకటాల వెనక్కి తోయించేద్దాం అన్నాడు పానకాలరావు. మా అన్నగారు అలాంటి వారు కాదు సార్, చాలా నెమ్మదస్తులు. అమ్మమ్మమ్మ అలా అనకు, తెల్లనివన్నీ పాలని నమ్మే వయసు నీది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు. ఆఖరికి కట్టుకున్న పెళ్ళానైనా సరే. అది కాదు సార్, మా అన్నగారికి కాస్త చెప్పండి, ఆయన మరీ వద్దంటే మానేస్తాను. అదిగో మాటల్లోనే వచ్చారు మా అన్నయ్య, ఆయనతో మాట్లాడండి అన్నాడు అప్పారావు. ఏమయ్యా పానకాలు, నేను రౌడీలను పెట్టి మా తమ్ముడిని కొట్టించానని నా మీద కేసు పెట్టిస్తావా? కటకటాలు వెనక్కి తోయిస్తావా? ఏం బుద్ధయ్యా నీది? ఏదో పెద్ద మనిషివి కదా అని నమ్మి పంపిస్తే ఇలాంటి బోడి సలహాలా వాడికి ఇచ్చేది? నేనొచ్చి చాలాసేపు అయ్యింది, తలుపు అవతలు నిలబడి మీ మాటలన్నీ విన్నాను కోపంగా అన్నాడు సుబ్బారావు. తలుపు అవతల? అది కూడా నా ఇంటి తలుపు అవతల, రహస్యంగా నిలబడి మా మాటలు విన్నావా? ఇది చట్టరీత్యా ఘోరమైన నేరం. ఈ పానకాలరావు సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. 420 కింద నీ మీద కేసు పెడతాను. మీ అన్నదమ్ములిద్దరూ కూడవలుకుని నన్ను మోసగించారని కోర్టుకు వెళ్తాను. తిప్పిన కోర్టు తిప్పకుండా మిమ్మల్ని 7 కోర్టులు తిప్పి 70 చెరువుల నీళ్లు తాగిస్తాను. అప్పటి కానీ తెలిసిరాదు ఈ పానకాలరావు తేడాకా ఏంటో. చాలు చాలేవయ్యా, నీ దగ్గరికి సలహాకి రావటం, మా తమ్ముణ్ణి పంపించడం అంతా నాదే బుద్ధి తక్కువ. ఇదిగో అన్నపూర్ణమ్మ తల్లి, చెల్లెమ్మ, దయచేసి ఓసారి ఇలా వస్తారా? పిలిచాడు సుబ్బారావు. పిలిచారా అన్నయ్య గారు? మీ ఆయన చేస్తున్న నిర్వాకం చూసావా చెల్లెమ్మ? అన్నయ్య గారు లోపల నుండి అంతా వింటూనే ఉన్నాను, క్షమించండి. ఆయన గారి తీరే అంత, ఎంతసేపు గొడవలు పెంచడానికే ప్రయత్నిస్తారు. ప్రతిదానికి కోర్టుకు వెళ్ళిపోదామని సలహా ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్లనే కోర్టుల్లో కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. నేరం చేయని వాళ్లకు న్యాయం అందటం ఆలస్యమైపోతుంది. నిన్నటి పేపర్ చదివారా? మన దేశంలో కోర్టుల్లో మొత్తం 3 కోట్లకు పైగా కేసులు పెరిగిపోయి ఉన్నాయట. సుప్రీంకోర్టులో 65 లక్షలు, హైకోర్టుల్లో 44 లక్షలు, దిగువ కోర్టుల్లో 2 కోట్ల 60 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయట. మా ఆయన లాంటి వారు ఊరికి ఒకరుంటే చాలు, కోర్టుల్లో కేసులు అలా అలా పెరిగిపోతూనే ఉంటాయి. అన్నయ్య గారు, మీరు మీ తమ్ముడు ఎంతో మంచివాళ్ళు, ఊళ్ళో 4కి ఉపకారం చేసేవాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు. మీ సమస్య మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి. ఏమీ అనుకోకండి ఇలా చెప్పానని ప్లీజ్ అంది పానకాలరావు భార్య. ఆపై ఇంకా పరాయి వాళ్ళ ఎదుట భర్త పరువు ప్రతిష్టల మంట కలిపావంటూ నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. కింది కోర్టులో కాదు, హైకోర్టులో. నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు అన్నాడు పానకాలరావు. ఎందుకు తెలీదు? 20 ఏళ్ల నుండి కాపురం చేస్తున్నాను కదా, ఇంకా తెలియకపోవాలా? ఇక మీదట మీరు ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి తగవులు పెంచడం మానేస్తారా మానరా? సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పండి అంది. మానను, మాననంటే మానను, ఏం చేస్తావు చెప్పు అన్నాడు పానకాలరావు. ఒళ్ళంతా రక్కేసుకుంటాను, చేతి మీద వాతలు పెట్టేసుకుంటాను, రవికంతా చింపేసుకుంటాను, నిప్పు పెట్టుకొని కానీ చీరంతా కిరసనాయలతో తడిపేసుకుంటాను. తిన్నగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి నా మొగుడు నన్ను నానాహింసలు పెడుతున్నాడు, చంపేయటానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ మీ మీద రిపోర్టు చేస్తాను. గృహహింస చట్టం ఉందిగా, దాని కింద మిమ్మల్ని కటకటాల్లో మూసేస్తారు. అది నాన్ బెయిలబుల్ కూడా, మీకు బెయిల్ కూడా రాదు. అన్నయ్య గారే వచ్చి నా తరఫున సాక్ష్యం చెబుతారు అంది. అమ్మో అమ్మో అమ్మో, నీకు గృహహింస చట్టం గురించి, నాన్ బెయిలబుల్ వారెంట్ గురించి ఇవన్నీ ఎలా తెలిసాయే? నిన్న వీధి చివరనున్న రెడ్డిగారి కోడలొచ్చి మిమ్మల్ని సలహా అడిగితే ఏకంగా మొగుణ్ణి, అత్తగారిని, ఆడబొడుచుని, ఆఖరికి ఆ రెడ్డిగారిని, అందరినీ ఎలా జైల్లోకి తోయించాలో సలహా ఇచ్చారు కదా, అట్లా తెలిసాయి. అర్థమైందా? అర్థమైందే బాబు, మా బాగా అర్థమైంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో, లక్ష్మీ కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.